ప్రమాదం దాటితేనే పాఠాలు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో మండల పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్కు అలాగే జూనియర్ కాలేజీకి వెళ్ళాలంటే పెద్దపప్పూరు గ్రామానికి రామకోటికి మధ్యలో ఉన్న చిన్న వాగు ఉంది. ఆ వాగును దాటడానికి బడికి వెళ్ళడానికి వీలు కాదు. అయితే ప్రస్తుతం ఎక్కువ వర్షాలు రావడంతో చాగల్లు రిజర్వాయర్ డ్యామ్ 8 గేట్లు ఎత్తివేయడంతో ఈ వాగుకు నీరు పారుతోంది. ఈ వాగు దాటి పిల్లలు హై స్కూల్కి వెళ్ళడానికి వాగు ప్రమాదకరమైన పరిస్థితిలో దాటి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాలు జారి నీటిలో పడుతున్న సందర్భాలు ఉన్నాయి. దాని ఫలితంగా బుక్స్ నానిపోవడం, చిన్న చిన్న గాయాలు కావడం జరుగుతోంది. పిల్లలకు ఈ పరిస్థితి నెలకొందని పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు వాపోతున్నారు. చాగల్లు డ్యాంలో వాటర్ ప్రెజర్ ఎక్కువ కావడంతో 8 గేట్లు ఎత్తివేయడంతో ఈ పరిస్థితి నెలకొందని, ఇంకా 2-3 రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని చాగల్లు డ్యాం అధికారులు తెలిపారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈరోజు డ్యాం నిండిందనే కాకుండా వర్షాలు పడిన ప్రతిసారి ఈ పరిస్థితి నెలకొందని, అంతేకాకుండా ఇక్కడ శ్మశాన వాటిక ఉండడంతో డెడ్ బాడీలు తీసుకుపోవడానికి, శ్మశానానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తప్పనిసరిగా ఇక్కడ ఒక వంతెన ఏర్పాటు చేస్తే రాకపోకలకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉంటుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ ప్రమాదకర పరిస్థితులను అర్థం చేసుకొని వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున కోరుచున్నారు.